హాయ్ అండి నమస్తే అపురూప నవల తరువాయి భాగం వీరయ్యకు పక్షపాతం వచ్చింది రూపకు పని పెరిగింది రూప కూరగాయలు గంపలోకెత్తింది నడుము చుట్టూ ఉన్న పనుట తీసి చేతులకున్న తడి తుడుచుకుంటూ యువతలకు వచ్చింది హలో రూపాదేవి కాదు సతీసుమతి లేదా సీతాన సావిత్రి అంటాను అన్నాడు నవ్వుతూ మీరు మాత్రం హరికృష్ణగానే ఉండండి యమధర్మరాజు అయితే నా భర్త ప్రాణాల కోసం నీ వెంట రావాలి అన్నది అతడు ఆ జవాబును ఆశించలేదు తన డ్రెస్సు తనను చూస్తూనే మాటలు కరువైనట్లు ఉండిపోతుంది అనుకున్నాడు అతడు క్రీమ్ కలర్ ప్యాంటు అదే రంగు టీషర్టు వేసుకున్నాడు రేబోన్ కళ్లద్దాలతో ఎంతో అందంగా హుందాగా ఉన్నాడు రండి హరికృష్ణ గారు శర్మిష్ట ఉత్తరాలు వస్తున్నాయా అని సహజంగా అడిగింది కర్మ పోయిన ఆదివారం నాడు తానే వచ్చి వెళ్ళింది అన్నాడు అలాగా నాకు తెలియదే వచ్చి చూసేదాన్ని అన్నది అక్కడ ఉన్న స్టూలు లాగి కూర్చోమని చెప్తూ అతడు దస్తీ తీసివేసి కూర్చున్నాడు ఏ కూలీలు దొరకరా కూలీ పని చేస్తున్నావు అన్నాడు నాకు కాలక్షేపం ఉండాలి కదా విదేశాలు వెళ్ళి వచ్చిన నువ్వే డిగ్నిటీ ఆఫ్ లేబర్ గుర్తించకపోతే ఎలా అందరూ చేసేది కూలిపనే కాకపోతే పెద్ద చిన్న తేడా అంతే అన్నది ఇప్పుడు కూడా తనను చూసి తను ఏం పోగొట్టుకుందో గ్రహించలేని అమాయకురాలా ఏడి మీ శ్రీవారు బడి కట్టిస్తున్నట్లున్నారు అక్కడే ఉంటారు అన్నది అతి మెల్లగా ఓ ఐ సి అవునవును విన్నాను నీ విశాల హృదయానికి జోహార్లు మీ ఆయనను కమిలిని స్వేచ్ఛగా వదిలేవట అన్నాడు హేళన ధ్వనించే కంఠంతో మనసు మహా చెడ్డది డాక్టర్ గారు మనం పట్టుకుంటే ఆగదు ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉండాలి దాన్ని సద్వినియోగం చేస్తారా దుర్వినియోగం చేస్తారా అన్నది ఆ మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది అన్నది దాటేస్తున్నావు అన్నాడు అతనికి ముఖం చూస్తే మాటలు పెగిలి రావటం లేదు అతడు చేసుకున్న రిహార్సల్స్ అంతా మరిచిపోయాడు ఇంటికి వచ్చిన వాళ్లకు టీ కూడా ఇవ్వవన్నమాట అన్నాడు నిష్ఠూరంగా టీకేం భాగ్యం తన కుటీరం వైపు దారి తీసింది ఆమెను అనుసరించిన అతనికి ఒక్క అడుగు పడలేదు ఇంటి ముందు పేడతో కళ్లాపి చల్లారేమో దానిపై రూప తీర్చిన ముగ్గులు అందంగా ఆమె హృదయానికి నిదర్శనం ఉన్నట్లున్నాయి రండి హరికృష్ణ గారు పీటపై పరుపు దిండ్లు వేసి దివాన్లా చేశారు అది చూపింది అతను కూర్చున్నాడు రూప వెళ్ళి టీ తీసుకువచ్చింది కప్పులు బల్ల మీద పెట్టి ఫ్లాస్క్ పట్టుకుని వెళ్ళింది మలేషా ఇది బడి దగ్గర నా అయ్యగారికిచ్చిరా అన్నది అతడి హృదయం భగ్గుమన్నది ఏమిటో డాక్టర్ గారు ప్రతి పని మనమే ఉండి పర్యవేక్షణ చేయాలి ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఆ పని అక్కడే ఉంటుంది టీ తీసుకోండి అన్నది తన కప్పును తీసుకుంటూ వస్తాను రూపగారు నాకు అర్జెంటు పని గుర్తుకు వచ్చింది అని టీ కప్పు కేసైనా చూడకుండా వెళ్ళిపోయాడు రూప అతను కనుమరుగయ్యే వరకు చూసి మెల్లగా తన టీ తాగేసింది అతనికి ఉంచిన టీ తీసుకువెళ్ళి ఇంటి ముందున్న రోజా మొక్కకు పోసింది రాత్రికి అలసటగా వచ్చిన రాయలు స్నానం చేసి పడుకున్నాడు భోజనం చేసి కానీ అన్నది రూప కాదు రూప పది నిమిషాలు ఇలా కదలకుండా పడుకుంటే గాని అలసట తీరదు అన్నాడు ఆమె వచ్చి అతని పక్కన కూర్చుంది డాక్టర్ హరికృష్ణ వచ్చారు అన్నది అతడి అరచేతులు చూస్తూ కాయలు కాచి మొరటుగా ఉన్నాయి తెలుసు నువ్వు అతను ఇంట్లోకి రావడం అరగంట తలుపులు బిడాయించుకోవడం అన్నీ తెలుసు అన్నాడు అదిరిపడింది రూప ఇదేం కల్పన ఇది నాకందిన సమాచారం అందించిన వారు చెంపలకు కాపు పెట్టుకుంటూ వీరయ్య ఇంట్లో ఉన్నాడా అన్నాడు రూపకి అర్థమైపోయింది కమిలి అయ్యగారి ఆదరణ కోసం ఆ అభూత కల్పన చేసింది అని వీళ్ళు పూర్తిగా వెలలలా తయారయ్యారు నా స్నేహితుడు సిటీలో కాంట్రాక్ట్ ఇప్పిస్తాను అంటున్నాడు వెళ్ళిపోదాం రూపా అన్నాడు రూపా అతని వంక ఒక క్షణం చూసింది ఏమండి పిరికివాళ్ళు రోజూ చేస్తారు మనం అవసరమైతే ఒకేసారి చేద్దాం అంది దృఢంగా అతను మాట్లాడలేదు చి ఎంతో మంచి వార్త చెబుదాం అనుకుని వస్తే నా మూడ్ పాడు చేశారు చెటుక్కున లేచి వెళ్ళిపోయింది అరే మా రూపకు కూడా కోపం వస్తుందే అతను లేచాడు ఆమె పిలుస్తున్న వినకుండా ముందుకు వెళ్ళింది అతను అమ్మాంతం ఆమెను వెనక నుండి చేతులపైకి లేపాడు రూపా సారీ చెప్పిన పొరపాటు ఏదైనా ఉంటే తుడుచుకోవడానికి నేను చదువుకున్నవాణ్ణి కాదు అన్నాడు ఉడికించాలి అని నేను చదువుకున్న దాన్ని రాయా వదిలిపెట్టు నన్ను అన్నది కోపంగా ఏదేది మళ్ళీ పిలు అన్నాడు మొదట దింపేయండి అంది కోపంగా అచ్చు పారిజాతాపహరణంలోని సత్యభామలా ఉన్నావు సుమా ఎన్నాళ్ళకు నీలో కోపం చూశాను అన్నాడు అబ్బో చదువురాని వారికి పారిజాతాపహరణం తెలిసినే కోపం కోసం ఎదురుచేసే భర్తను మిమ్మల్నే చూశాను అన్నది అతను పట్టు వదులు చేయగానే కిందకి దుముకుతూ ఏమిటా శుభవార్త ఆమె ముఖం తనకు అభిముఖంగా తిప్పుకుని అడిగాడు మరి నాకేం బహుమతి ఇస్తారు నిజంగా నాకు శుభవార్త అయితే నువ్వు ఏది కోరినా ఇస్తాను అన్నాడు హరికృష్ణ మీ పొలం మీరు చేసుకోమన్నాడా ఆసుపత్రి బంగ్లాలోనే పెట్టండి మీ ఇల్లు మీరే స్వాధీనం చేసుకోమన్నాడా మీరు ద గ్రేట్ రాయలు గారు తండ్రి కాబోతున్నారు అంది నవ్వేస్తూ రూప రాయల ముఖం వెలవెలబోయింది ఏమిటి మీకు ఇష్టం లేదా ఈసారి ఆమె షాక్ తిన్నది ఈ వార్త విని అతడు గిరిగిరా తిప్పేస్తాడు అనుకుంది కాదు రూపా డాక్టర్ గారి మాటలు మర్చిపోయావా అన్నాడు ఆవేదనగా మీకు అబార్షన్ కావడమే మంచిది అయింది రోగగ్రస్తులైతే పిల్లలు అవిటివారిగా పుడతారు అన్నాడు రూప గుర్తుకు తెచ్చుకుంది అతని మాటలు ఆమె ఆతిగా భర్త భుజం తట్టింది మీరు అనవసరంగా అనుమానపడుతున్నారు అతడు చెప్పి చాలా రోజులైంది కదా మరోసారి పరీక్ష చేయించుకుందాం అన్నది అనునయంగా ఆ పరీక్షలో నాకు వ్యతిరేకంగా ఏం చెప్పినా భరించే శక్తి నాకు లేదు రూపా అన్నాడు తల అడ్డంగా తిప్పుతూ ఏమి చెప్పరు అనే నా నమ్మకం ప్లీజ్ నా కోసం సంతోషంగా ఉండండి అన్నది నీకోసం ఏదైనా చేస్తాను రూపా అని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు భార్యాభర్తలకు ఆ రాత్రి తొలి రాత్రి కంటే ఆనందంగా గడిచింది జీవితంలో ఆనందం అలాగే ఉంటే మనిషి భరించలేడేమో అందుకే ఆనందంగా గడిచే క్షణాలు అల్పాయుష్కుల్లా క్షణాల మీద మారిపోతాయి రెండవ రోజు సిమెంట్ కొనడానికి డబ్బుతో వెళుతున్న రాయలను ఎవరో దారి కాచి స్పృహ తప్పేలా కొట్టి లాక్కున్నారు స్పృహ వచ్చిన రాయలు పోలీస్ స్టేషన్కి పరిగెత్తాడు మన దేశంలో ఎవరు తన విధులను సక్రమంగా చేస్తున్నారు అని పోలీసులు చేస్తారు కేసు ఫైల్ చేశారు రాయలకు పోయిన డబ్బు దొరుకుతుంది అన్నది కాదు ముఖ్యం అందరినీ కాదు అని తనకు కాంట్రాక్ట్ ఇచ్చిన అధికారి పొరవేలా కాపాడాలి అన్నది సమస్య అయింది అతడు వెనుక ముందు ఆలోచించకుండా పొలం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాడు సిమెంట్ విడిపించాడు అతడి భార్యకు ముఖం చూపాలి అంటే సిగ్గుగా ఉంది ఆమె ఆదుర్దాగా ఎదురొచ్చింది మీకేమీ దెబ్బలు తగలేదు కదా అతని తలకట్టు చూసి కంగారు పడింది స్పృహ తప్పాలి అనే కాబాలు తలపై ఒకటిచ్చారు దొంగ సన్యాసులు అన్నాడు అలసటగా కూర్చుని వాళ్ళనేమీ తిట్టకండి వాళ్ళు నాకు తీరని మేలు చేశారు అంది అతనికి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళు నీకు తెలుసా ఆశ్చర్యంగా చూశాడు మీ ఉన్న డబ్బు కాసుపడ్డారే తప్ప మీకు హాని చేయలేదు అంతకంటే మేలు ఏం చేయాలి మా చుట్టూ ఉన్న దుర్మార్గులు మొత్తం కుటుంబాన్ని మట్టు పెడితే మేమేం చేసాం అన్నది కళ్ళ నీరు ఒత్తుకుని జీతగాడిని పిలిచి అతనికి దిష్టి తీయించింది ఏమిట్రోపా ఈ పిచ్చి నమ్మకాలు నిజమేనండి పిచ్చే మనసు బలహీనమైనప్పుడు ఎన్నో నమ్మకాలు మనల్ని జయిస్తాయండి అందామే ఆమె మనసులో ఒకే భావన ఎదురుతుంది పడిన దెబ్బ కాస్త బలంగా తగిలితే అందరి పరామర్శలు అయిపోయాక మెల్లగా చెప్పాడు రాయలు రూప ఇప్పుడు మనకంటూ ఏమీ లేదు నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం మిగిలాము అన్నాడు ఏ పరిస్థితుల్లో పొలం తాకట్టు పెట్టవలసి వచ్చిందో చెబుతూ పోనివ్వండి మీరు ఈ రెండున్నర ఎకరాలు పోతే బాధపడుతున్నారు రెండు వందల ఎకరాలు పోలేదా అన్నది ఓదార్పుగా అతను వేడి నీళ్లు స్నానం చేసి పడుకున్నాడు రూప బయటకు వచ్చి అగంతకురాలని చూసి ఆనందపడింది రా సర్మి బావని కొట్టారో అని నీకు తెలిసిందా డబ్బులు పోయాయి కానీ పెద్ద దెబ్బలు తగలేదు అన్నది ఉత్సాహంగా అక్కయ్యా ఐ పిటి ఆ రాయల గారి కోసం నీవు కోరింది జరగలేదు కదూ అన్నది వెటకారంగా రోపాడుగు అడుగు ముందుకు పడలేదు శర్మి ఏమంటున్నావు అర్థం కానట్లు అడిగింది ఓహో ఏ నటి నీ అంత బాగా నటించలేదక్క డాక్టర్ హరికృష్ణ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు తీక్షణంగా అడిగింది రూప ఒక్క నిమిషం ఆమె వంక చూసింది నాకు తెలుసక్క నువ్వు జవాబు చెప్పలేవు ప్రేమను త్యాగం చేసినట్లుగా ఫోజ్ పెట్టి నన్ను చదువుకు పంపించావు మీ దారికి అడ్డు తొలగించుకోవాలి అని శర్మి ఆ అరుపు ఆకాశము భూదేవి దద్దరిల్లేటట్లుగా ఉంది నిజం కాదా నీవు ప్రమాణం చేసి చెప్పగలవా ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నారు నీవు పిలిపిస్తున్నావు నీ భర్త సుఖరోగాలకి గురయ్యి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు అవును శర్మి ఎంతటి నిజం చెప్పావు నిజంగా నువ్వు ఈ సత్యం గ్రహించలేదు అనుకున్నాను నా భర్త మగాడు కాదు అందుకని నేను పావులా వాడుకున్నాను నీ భర్తను నీ ప్రేమతో కట్టిపడేసుకో గిరుక్కుని ఇంట్లోకి వెళ్ళింది ఏందమ్మా అక్కనే అంత మాట అంటున్నావా వీరయ్య బాధగా అడిగాడు అతను దేకుతూ రూప దగ్గరకు వస్తాడు దేవుడు శిక్షించాడు అని వాపోతాడు ఓహో వీరయ్య నువ్వు అక్కను వెనకేసుకొస్తున్నావా నిజమే కదూ నువ్వు మొత్తం కుటుంబాన్ని హత్య చేసినా హత్య చేసింది నా కుటుంబాన్ని కాదు నా బాబాయ్ కుటుంబాన్ని అని నిన్ను చేరదీసింది కదూ అన్నది కోపం హేళన మిళితమైన గొంతుతో సెమ్మమ్మ వీరయ్య ముఖం ఎత్తలేనట్లుగా ఉండిపోయాడు అవును నిన్ను ఇలా పెంచితే అడ్డం అనుకున్నప్పుడు మా భార్యాభర్తలను అడ్డు తొలగించుకోవచ్చు భళ్ళున తలుపు తీసుకుని వచ్చింది రూప సర్మి నన్ను రాక్షసం చేయకు వెళ్ళు వెళ్ళిపో గజ్జనతో దారి చూపింది నాకేమీ గతి లేక రాలేదు వెనుతిరిగింది శర్మిష్ట రూప కూలబడిపోయింది విధి తనను ఎందుకు వెంటాడుతుంది తనేం చేసిందని అన్నీ పోయినా తమ జీవితాలకు వెలుగు శర్మిష్ట అని బ్రతుకుతుంది తనకు మూడో నెల అని చెప్పి చెల్లెల దగ్గర మందులు తీసుకోవాలి అనుకుంది నేనే నీ మొదటి పేషెంట్ని అని చెప్పాలి అనుకుంది ఆ దృశ్యం అపురూపంగా ఊహించుకుంది అక్క నాకు మాత్రం పాప కావాలి అని శర్మిష్ట మారం ఊహించుకుంది అంతా నీటి మీద రాతలు చేసింది పదుగురాడు మాట పాడేయి ధరజల్లు అంటారు నిజంగా ఆ మాటలు పదే పదే భర్త వింటే ఎంత అవమానం అందరూ అన్నది నిజమే అని అనుకుంటే ఆమె నీరసంగా కూర్చుండిపోయింది ఆమె తలపై చల్లని చేయి పడింది ఉలిక్కిపడి లేచింది మీరు మీరు నిద్రపోలేదా నేను నిద్రపోవాలి అని అనుకుంటే అలాగే అన్నం తినందే నిద్ర ఎలా పడుతుంది అన్నాడు అది కాదండి శర్మిష్ట విషయం చెప్పబోయింది రూపా అంతా విన్నాను కాలం కలిసిరానప్పుడు కట్టే పామై కరుస్తుంది అన్న సామెత వినలేదా అన్నాడు ఓదార్పుగా ఎవరు ఎన్ని చెప్పినా ఏమన్నా మీరు మాత్రం బాధపడకూడదు నమ్మకూడదండి అంది మెల్లగా లజిత్రాలైనట్లుగా ముఖం పెట్టి నేను బాధ అంటూ పడితే ఒకే ఒక విషయానికి బాధపడతాను రూపా తండ్రిగా బాధ్యత గల వ్యక్తిగా నా ధర్మం నేను నిర్వర్తించలేకపోతున్నాను అని నమ్మితే ఒక విషయాన్ని నమ్ముతాను నీ మంచితనం మనకు మంచి చేస్తుంది అని లేపాడు అతని ఆసరాతో లేచొచ్చింది అతనే ఇద్దరికీ వడ్డించాడు అన్ని ప్రయత్నాలు అన్ని అవమానాలు అయిపోయాయి మీ బిల్ రాగానే పాటు ఈ ఊరికే దూరంగా వెళ్ళిపోదామండి అన్నది సర్లే అన్ని ప్రయత్నాలు అయిపోయాయి అంటున్నావు కదా ఇంకా భయందేనికి నవ్వాడతను కాదు ఇక్కడ జరిగే విషయాలు వినకూడదు అని హరికృష్ణ ఆసుపత్రి చూడడం వదిలివేశాడట తాగడం మొదలుపెట్టాడట అటు బడి నడవడం లేదు నేను ఏ ఉద్దేశంతో ప్రారంభించానో మీకు బాగా తెలుసు అంది బాధగా అధికార దుర్వినియోగం అన్యాయం ఎక్కువ కాలం ఉండవు రూపా అన్నాడతను రూపకు ఆ నమ్మకం లేదు మంచికి నిర్వచనం మరిచిపోయింది వంచనే తలెత్తి బ్రతకమంటుంది స్త్రీ అంటే కొత్త నిర్వచనం ఇస్తున్నారు ఏ కారణం చేతైనా శీలం కోల్పోయిన స్త్రీని వెలువేయవద్దన్న సత్యాన్ని గ్రహించక శీలం బలిపెడితేనే గాని స్త్రీ కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ పరిస్థితిని తను బాగు చేయగలదా లేదు అని అర్థమైపోయింది రూపా అనవసరంగా బుర్ర చెడగొట్టుకోకు మనం ఎవరికీ హాని చేయటం లేదు నచ్చ చెప్పాడు మనిషిని ఆశ పట్టుకొమ్మ దని ఆధారంగానే బతుకుతాడు దురాశ దుఃఖానికి చేటు అన్నారు ఆశాజీవులు కొందరు దురాశతో తాము బాధపడమే కాక ఇతరులను బాధపెట్టేవారు చాలామంది రాయలు నిద్రపోయినా ఆమె నిద్రపోలేకపోయింది ఆమెకు శర్మిష్ట చేసిన అవమానం వేసిన అభియోగం గొడ్డలిపెట్టు తనేం చేసిందో మరిచిపోయింది ఆ సత్యం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరి ఆడనివ్వటం లేదు తను ఎవరి వల్ల తిరిగి కలుసుకుంటామో అనుకుంటుందో ఆ శర్మిష్ట తనను ఎన్ని మాటలంది ఎంత అల్లరి చేసినా ఒక్కనాడు తన దెబ్బ వేయలేదు వీరయ్యను తన పనిలో ఉంచిందా పిల్లలను హత్య చేసిన చేతిలో పీలబడిపోయాయి ఏ పరిస్థితుల్లో రాయల్ని చేసుకుంది ఆనాడు వీరయ్యను పనిమాన్పించాలి అంటే నువ్వు వెళ్ళిపో అనే స్థితిలో ఉన్నాడు అయినా వీరయ్య తాగుపోతూ హంతకుడు వెనక ఉండి చేయించినవారు తన శత్రువులు తనేమైనా అంటే వాళ్ల నానాలుగాని వీరయ్య నానా లాభం లేదు ఆమెకు గట్టు తెగిన వాగుల దుఃఖం తన్నుకొస్తుంది అలాగే ఆరాటంగా గడిపింది బిల్ చేతికి రాగానే ఊరు విడిచి వెళ్ళాలి అని రాయలు అన్ని ఏర్పాట్లు చేశాడు షామీర్పేట దగ్గర చౌకగా అమ్ముతున్నారు అంటే రెండెకరాల స్థలానికి అడ్వాన్స్ ఇచ్చాడు అక్కడ పౌల్ట్రీ డైరీ పెట్టాలి అని ఆలోచించాడు అతన్ని దొంగలు కొట్టిన నాడే బడిపని ఆగిపోయింది అని అందరూ భావించారు కానీ అది పూర్తవడమే కాక అది స్వంత ఇల్లంత శ్రద్ధగా కట్టించాడు అని అందరూ పొగిడారు స్త్రీ హృదయం అమృతం హాలాహలం రెండూ ఉంటాయేమో ఆ అమృత భాండమే రూప అనుకున్నారంతా పలకరిస్తే కరిచినట్టుగా మాట్లాడే రాయలను చూసి అందరూ ముచ్చట పడతారు అతడి చిరునవ్వు ఆత్మవిశ్వాసం చూస్తే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది అతడిని నిరసించిన వారే గౌరవంగా తప్పుకుని వెళ్ళిపోతున్నారు ఆ రోజు అతను ఇంటికి వచ్చేసరికి రూప చదువుతూ కూర్చుంది పొలం తాకట్టు పెట్టుకున్న వాళ్లే చేసుకుంటున్నారు ఆమెకు అసలు పని లేదు రూప శనివారం మనము షామీర్పేట వెళ్ళిపోవాలి అన్నాడు ఆమె పక్కనే కూర్చుని శనివారం వరకు ఎందుకు మీరిప్పుడు రమ్మన్నా వస్తాను అన్నది ఉత్సాహంగా ఆమెకు కొత్త రక్తం వచ్చినట్లుంది ముఖస్థుతికి అన్న మాటలు కావు ఆమె ఇంద్రమ్మ సమాధిపై పూలు పెట్టి వస్తుంటే ఆమె ముందున్న వారు రాయల నిజాయితీని మెచ్చుకున్నారు అదామెకు చైతన్యం కొత్త ఊపిరి పోసినట్లయింది రూపా నీ నా ప్రేమ ఫలితం మన బిడ్డ వచ్చేనాటికి మనకు ఉండడానికి ఇల్లు కూడా ఉండదు అనుకుంటే చాలా బాధగా ఉంది అన్నాడు అలాగే ఆమె ఒడిలోకి వాలిపోతు మరేమీ పర్వాలేదు మీ గుండెల నిండుగా ఉంటే చాలు అన్నది ప్రేమతో కడుపు నిండదు కడుపు నిండినా మానిన మనసు నిండా ఉంటే చాలునండి వాటిని రంగరించి పోసి మన బిడ్డను పెంచుకుందాం అని అతని వంక చూసింది అతని ముఖం బాధతో గిలగిల్లాడిపోతుంది ఏమిటండి మరీ పసిపిల్లాడిలా మనకు బిడ్డ పుట్టడమే ఓ గొప్ప వరం వాడు మనకు అదృష్టం తెస్తాడు ఏ వాడు అంటున్నావు కొడుకే పుడతాడు అని అంత నమ్మకం ఏమిటి అబ్బా అన్నాడు అటు తిరిగి ఏమిటండి అసలేమైంది కంగారుగా అతని ముఖం తిప్పుకుంది బాధతో గిలగిల్లాడుతుంది రూపా ఏమిటో రూపా ఉదయం నుండి కడుపులో నొప్పిగా ఉంటేను అన్నాడు ఆమె లేచి త్వరగా తన డబ్బా వెదికింది అడవిలో ఉన్నామని కొన్ని మందులు చాక్లెట్ డబ్బాలో ఉంచుకుంటుంది హరికృష్ణ మొదటిసారి ఊళ్ళోకి వచ్చినప్పుడు అతనికి నర్సుగా చేసిన అనుభవం ఉందాయే ఇదిగో ఈ బెనల్గా వేసుకోండి మాత్ర ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చింది ఓ పది నిమిషాలు బాగానే ఉన్నాడు మళ్ళీ విపరీతమైన నొప్పి ప్రారంభమైంది రూపకు ఏమీ తోచలేదు రాయలు చిన్న నొప్పికే అలా గిలగిలలాడిపోయే వ్యక్తి కాదు నడవగలరా అన్నది అతన్ని పడుకోబెడుతూ అబ్బా నడవలేను రూప నా ప్రాణం పోయేలా ఉంది బాధతో గిలగిల్లాడిపోయాడు మరెలా నిమిషం ఆలోచించింది వెంటనే దూరంగా గుడిసెలో పడుకుంటున్న వీరయ్యను పిలిచింది నువ్వు అయ్యగారి దగ్గరుండు నేను ఐదు నిమిషాల్లో వస్తాను అని ఊరివైపు బయలుదేరింది అతను దేకుతూ వచ్చాడు భూతాల్లా చూస్తున్న చెట్లు కానీ కీచనల ధ్వని కానీ చిక్కటి చీకటి కానీ ఆమెను భయపెట్టలేదు వరాలు దాటుతుంటే చెప్పులు జారాయి వాటిని తీసి దూరంగా విసిరేసింది ఐదు నిమిషాల్లో మిషన్ ఆసుపత్రి చేరింది అక్కడి వారంతా లేచారు ఆమె ఇల్లని అందరికీ తెలుసు ఏ పరిస్థితుల్లో ఆ ఇల్లు ఇచ్చిందో కూడా తెలుసు నమస్తే అమ్మ అక్కడే ఉండే మేల్నెస్ జాన్ ఎదురొచ్చాడు ఆమె తల పంకించింది డాక్టర్ గారు లేరా ఆదుర్దాగా అడిగింది సైమన్ గారు లేరమ్మా వారి భార్య ఉన్నారు అతను వెళ్ళి పిలుచుకొచ్చాడు మిస్సెస్ సైమన్ కేరళ నుండి వచ్చిన స్త్రీ పిండి బొమ్మల చిన్నగా ముద్దుగా ఉంటుంది ఆమె ఏ డ్యాన్స్లో అయితే బాగుండేదేమో అనుకునేది రూప ఈరోజు అన్నీ మరిచి చేతులు పట్టుకుంది మిస్సెస్ సైమన్ నా భర్తకు చాలా సీరియస్గా ఉంది దాదాపు ఏడుపు గొంతుతో అన్నది ఒకసారి చూద్దాం పదండి ఆమె కారు తీసింది ఆమె బ్యాగ్ అందుకుని తను వచ్చింది ఊరు చుట్టూ తిరిగి గుడిసె చేరేసరికి ఇంకా దొర్లుతూనే ఉన్నాడు రెండు చేతుల్లో పడిపోయిన వీరయ్య అసహాయంగా చూస్తున్నాడు మిస్సెస్ సైమన్ అతని పరీక్ష చేసి కొన్ని ప్రశ్నలు అడిగింది రూపాదేవి వెంటనే ఆపరేషన్ జరగాలి అయినా ఊళ్ళో లేరు నేను వెళ్ళి థియేటర్ రెడీ చేస్తాను ఒకసారి డాక్టర్ హరికృష్ణని పిలుచుకురాగలరా అన్నది స్టెత్ బ్యాగ్లో పెట్టి అలాగే అన్నదు భర్తను లేవదీసి కారు వరకు తీసుకొచ్చింది ఏమంటారు రూపా అంటూ సీటుకు జారగిల పడిపోయాడు అపెండిసైటిస్ సైడ్స్ అనుకుంటానండి హరిణి తీసుకురమ్మంటుంది బంగళా దగ్గర దిగిపోతాను అన్నది అతన్ని జరిపి కూర్చుని అతను అంతబాధలోనూ నవ్వాడు హరి వస్తాడు అని ఆశగా ఉందా నేను తెస్తాను అన్నది దృఢంగా అతను ఏమీ మాట్లాడలేదు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు రూపా నేనేమైనా పర్వాలేదు నాకు నాకున్న దిగులల్లా ఒకటే అమృతమూర్తివైన నీ సాహచర్యంలో ఇంకా కొన్నాళ్ళుండి నా పాపాలు అబ్బా నా పాపాలు కడిగేసుకుందాము అనుకున్నాను అతని మాటలు పూర్తి కాకముందే తన చేతితో అతని నోరు మూసింది మీకేమైంది తీక్షణంగా అడిగింది రూప నీ శాంతం సహనం ప్రేమ అభిమానం అనురాగం ఆప్యాయత ఆదరణ ఆత్మీయత చవిచూశాను అమ్మా నీ కోపం కూడా చవి చూడాలి అని అన్నాడు ఓ జీవం లేని నవ్వు నవ్వుతూ రూపకు దుఃఖం వచ్చినా బిగబట్టింది ఆపండి డాక్టర్ ఆపండి టైగర్ ఇంద్రమ్మ బంగళా ముందు ఆగింది కారు రూప దిగింది మీరు వెళ్ళి ఆపరేషన్కి అన్నీ తయారు చేయండి అన్నది కారు వెళ్ళిపోయింది రూప తన ఇంటికే తను కొత్తదారిలా వచ్చింది తలుపులు తట్టింది వెంకన్న తలుపు తలుపు తీశాడు వెంకన్న హరి ఎక్కడా నువ్వ రూపమ్మ వెంకన్న ఆశ్చర్యంగా చూశాడు హరికృష్ణ ఎక్కడా ఆమె రెట్టించడంతో అతను పైకి చేయి చూపించాడు రూప రెండేసి మెట్లు ఒక్కసారి ఎక్కింది పై హాల్లోని దృశ్యం చూసి ఆగిపోయింది హరికృష్ణ జగదీష్తో పాటు మరో ఇద్దరున్నారు ఆ ఇద్దరిలో ఒక స్త్రీ ఆమె ఆధునిక అలంకారాలు చేసుకున్న కమిలియాని గ్రహించడానికి అట్టే టైం పట్టలేదు డాక్టర్ హరికృష్ణ గారు అన్నది గమనించినట్లు ఓహో రూపాదేవి గారా అన్నాడు వెటకారంగా అతని కుడి చేతిలో విస్కీ గ్లాస్ ఉంది ఎడమ చేతిలో కార్డ్స్ ఉన్నాయి మీరింకా మనుషుల్ని గుర్తుపట్టగలుగుతున్నందుకు చాలా సంతోషం ఒక పేషెంట్కి చాలా ప్రమాదంగా ఉంది అపెండిసైటిస్ ఆపరేషన్ వెంటనే చేయాలి డాక్టర్ సైమన్ ఊళ్ళో లేరు అన్నది ఉన్నా అతను చేయలేడు అతను జనరల్ మెడిసిన్లో చేశాడు అన్నాడు లేవకుండానే అలాగా పోనీ మీ అవసరం మాకు అనివార్యం త్వరగా లేవండి అన్నది మృదువుగానే అతను కర్స్ అవతల వేశాడు సిగరెట్ వెలిగించుకున్నాడు ఎవరా వ్యక్తి పేషెంట్ పేరు చెప్తే గానీ రారా అవును రేపు నాకు ఫీజు ఇస్తాడు అన్న నమ్మకం ఉండాలి కదా అన్నాడు సిగరెట్ పీల్చి గుప్పను వదులుతూ ఆ ఫీజు నేను ఇస్తాను అన్నది ఆదుర్దాగా తన భర్త పేరు చెబితే వస్తాడో రాడో అని భయపడుతూ పక్కున పరిహాసంగా నవ్వాడు రూపాదేవి మీహా మీయా అమ్మడానికి ఏం మిగిలిందని అన్నాడు అవహేళనగా మొక్కవేయ్యి భాయ్ కార్డ్ షో జగదీష్ రెట్టించాడు డా తొందర అవతల పేషెంట్కు ప్రమాదం అంటుంటే ఆ మూడో వ్యక్తి అన్నాడు హరి ఓ హరికృష్ణ గారు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను మీ ఫీజు ఎక్కడికి పోదు పేషెంటు మరెవరో కాదు నా భర్త దయచేసి రండి అన్నది ఆమెకు ఆందోళన ఎక్కువైంది గోవింద గోవింద అయితే సంచి పట్టుకో భాయ్ అన్నాడు జగదీష్ జగదీష్ ముందు ముయ్యి డాక్టర్ హరికృష్ణ గారు డాక్టర్గా మీ ధర్మం మర్చిపోతే ఎలా పేషెంట్ ఎవరైతే మీకెందుకు మీరు చేసిన ప్రమాణాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అన్నది దీనంగా మిస్సెస్ రూపాదేవి మీతో ధర్మసూత్రాలు తెప్పించుకు చెప్పించుకునే స్థితిలో నేను లేను భేదధానివి అని ప్రాధాయపడితే అన్నాడు విజయ గర్వంతో నవ్వుతూ హరి నువ్వు ధనవంతుడు అయ్యావా నేను అని నీ ముందు ప్రాధాయపడాలా కోపంగా అడిగింది అఫ్కోర్స్ అలా చేయని పక్షంలో ఓ వెయ్యి రూపాయలు అక్కడ పెట్టు అన్నాడు సిగరెట్ పారేస్తూ బిల్ పాస్ అయింది హరికృష్ణ గారు క్యాష్ చేయగానే ఇస్తాను అన్నది అతను తల అడ్డంగా తిప్పాడు హరి ఆ రోజులు మర్చిపోయావా అన్నది ఆవేశంగా మరుపు అనేది లేకపోతే పిచ్చివాడినయ్యి వీధుల వెంట రూపా రూపా అంటూ తిరిగేవాడిని అన్నాడు తీక్షణంగా చూస్తూ వాదనకు ఇది సమయం కాదు హరికృష్ణ ప్లీజ్ అవతల ఆయనకు ప్రమాదంగా ఉంది అన్నది గొంతు తగ్గించి నా ఫీజు సంగతి చెప్పాను కదా అన్నాడు కార్డ్స్ కలిపేస్తూ నీ మొండితనంతోనే ఆ రోజు నాయనమ్మకు ప్రాణంపైకొచ్చింది ఈరోజు మొండితనం చేస్తే ఆ దేవుడు కూడా క్షమించడు అన్నది ఓహో మానవత్వమే దైవత్వం అనే ధీరురాలు ఈరోజు భీరువుగా దేవుడి పేరు ఎత్తడం హాస్యాస్పదంగా ఉంది అన్నాడు పేకముక్కలు కలుపుతూ నిజమే మన వ్యవస్థే అస్తవ్యస్తంగా ఉంది హరికృష్ణ గారు డాక్టర్ కావాలి అని తహతహలాడినాడు ఎన్నో ఆశయాలు ధర్మాలు ఉంటాయి డాక్టర్ కాగానే పల్లెలంటే వెగటు విదేశాలంటే మోజు పెరుగుతుంది దారి తప్పి ఎవడైనా పల్లెకి వస్తే ఆసుపత్రి జోదగృహం అవుతుంది క్యాబరే నర్తకులకు బదులు కమిలి లాంటి అమ్మాయికుల్ని వాడుకుంటారు షటప్ బీఇన్ యువర్ లిమిట్స్ పేకలు దూరంగా వేశాడు నాకు ఇంగ్లీష్ వచ్చు ఒక్కసారి డాక్టర్గా నీ బాధ్యతను గుర్తు తెచ్చుకో భగవంతుడు ఉన్నాడో లేడో కానీ రెండవ భగవంతుడిగా కొలిచే అమ్మాయికులను చూడు రైట్ వస్తాను ఆమె ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంది వెనుతిరిగింది జగదీష్ మాటలు రూపకు అస్పష్టంగా వినిపించాయి ఆమె వాటికి అర్థం వెతుక్కోవడం లేదు ఆమె కళ్ళ ముందు బాధతో మెలుగలు తిరిగే భర్త కనిపిస్తున్నాడు రూపాదేవి ఒక్క షరతుపై మీ ఆయనకి ఆపరేషన్ చేస్తాను ఖంగుమన్నది డాక్టర్ హరికృష్ణ కంఠం రూప వెనక్కి తిరిగింది హరికృష్ణ లేచి నిలబడ్డాడు ఆశగా చూసింది చెప్పండి డాక్టర్ గారు ఒక్క షరతు కాదు వంద షరతులైనా అంగీకరిస్తాను వెను తిరిగి అతని చేతులు పట్టుకుంది ఏదైనా చేస్తావా తప్పకుండా నా సంగతి నీకు బాగా తెలుసు హరి నా దగ్గర ఉన్నది ఇవ్వగలిగింది ఏదైనా ఇస్తాను మొదట ఆయన ఆపరేషన్ చెయ్యి అన్నది ఒకసారి తలెత్తి ఆమె ముఖంలోకి చూశాడు సర్వస్వం పోగొట్టుకున్నట్టు నిలబడింది అతని హృదయం భగ్గుమంది తనను ప్రేమించింది హరి పరిస్థితుల ప్రభావం వల్ల అతని వివాహం చేసుకున్నాను నిన్ను మరిచిపోలేను అంటే ఎంత బాగుంటుంది అలా అనదు అని తనకు బాగా తెలుసు అతను చకచక బట్టలు వేసుకున్నాడు అతని చేతిలోని బ్యాగ్ అందుకుని నడిచింది మీ ఆయన ఆపరేషన్ కాగానే ముఖం తప్పిస్తావా హరి అంతటి మూర్ఖురాలని స్వార్థపరురాలని కాదు అన్నది అతను కసిగా నవ్వుకున్నాడు అడిగినప్పుడు అసలు విషయం తెలిసిరాదు అన్నాడు ఇద్దరు ఆసుపత్రి ప్రాంగణంలో అడుగుపెట్టారు ఓ గుడ్ ఈవినింగ్ డాక్టర్ రండి అంది రూపాదేవి నిశ్చలంగా అక్కడ వేసిన బల్ల మీద కూర్చుంది ఆమెకు భర్తను చూసే ధైర్యం లేదు వాతావరణం కాస్త ఒక్కగాను కాస్త చలిగాను మరి కాస్త మత్తుగాను ఉంది వసంత ఋతువు ఆగమనాన్ని తెలుపుతూ కోయిలలు కూస్తున్నాయి తన గదిలోనే తన మంచం ఉండే చోటే పేషెంట్గా పడుకున్నాడు రాయలు ఆ గదికి కిటికీలు కాస్త పెద్దవిగా చేశారు అతనికి గమ్మత్తుగా అనిపించింది అక్కడే ఉండిపోతే ఎంత బాగుండును ఎంతో నిశ్చింతగా ఉంది అయినా తనొక్కడి గురించి ఆలోచిస్తున్నాడు ఈ భవంతిలో తనలాంటి రోగులు ఎందరున్నారో గదిలో మెరుపు మెరిసినట్లయింది తలెత్తి చూశాడు రూపా నువ్వు నువ్వేనా అన్నాడు ఆశ్చర్యంగా ఆమె సన్నని ఫారిన్ జార్జెట్ చీర కట్టింది అది ఎప్పుడో ఆమెకని హరికృష్ణ కొని తెచ్చాడు అమెరికా నుండి చీరలు చిరుగుతున్నాయి బిల్ రాగానే కొంటాను ఆ పెట్టెలో ఉన్నవి కట్టుకో అన్నాడు చాలాసార్లు వద్దండి మరీ పల్చగా ఉన్నాయి ఆ బట్టలు వేసుకుంటే సెక్సీగా కనిపిస్తాను అనేది ఈరోజు అది తన జబ్బుతో ఉండగా కట్టుకుంది అంటే అతను ఊహించలేకపోయాడు ఒక చీరే కాదు ఆమె అలంకరణ అంతా కండ్లు మిరిమిట్లు గొలుపుతూ ఉంది చక్కగా దువ్వి అల్లిన జడలో సువాసన వెదజల్లే మల్లెలు ముడుచుకుంది కళ్లకు కాటుకు దిద్ది చక్కగా కొసలు చేపలా దిద్దుకుంది పాలభాగంలో ఎర్రని సన్నని బొట్టు మెడలో నల్లపూసలు వేసుకుంది చేతులకు ఎర్రని గాజులు అందంగా పవిత్రతకు చిహ్నం అనిపిస్తున్నట్లున్నాయి రాగరంజితమైన ఆమె పెదవులు రసిక హృదయం హృదయాలను లైతప్పిస్తున్నాయి ఏమిటలా చూస్తున్నారు ఇది ఆసుపత్రి కాకపోతే నేను రోగినే కాకపోతే ఏం చేసేవాడినో తెలుసా అన్నాడు అతని ముఖంలో నీరసం తగ్గింది తలుపులు వేసి అతని మాట పూర్తి కాకముందే అతని నోటికి చేయి అడ్డం పెట్టింది ఎగ్జైట్మెంట్ పనికిరాదు రేపు మనం వెళ్ళిపోతున్నాము నాకు మేడ్చల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది మీ షామీర్పేటకు దగ్గరగా ఉంటుంది అని అన్నది అతని ముఖంపై కాళ్ల వైపు కూర్చుని సారీ మంచంపై కాళ్లవైపు కూర్చుని ఓహో అలాగా బాగుంది రూపా అతను తృప్తిగా చూశాడు ఏమండి మీకు తెలియకుండా నేను అనుచితమైన చేస్తే అని అడిగింది అతను పకపక్క నవ్వి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు రూపా నువ్వు చేసేది ఏదీ అనుచితం కాదు ఏదో అవసరం ఉచితం అనుకుంటేనే చేస్తావు నా ప్రాణం తీసిన దాని వెనుక ఓ అర్థం ఉంది అనే అనుకుంటాను మీ ప్రేమను భరించలేకపోతున్నాను గొణిగింది అతడి చేయి హృదయానికి ఆంచుకుని ఏమిటి రూపా ఏం లేదు మిమ్మల్ని చంపుతాను అని ఎలా అనుకుంటున్నారు అన్నది వ్యధ చెందినట్లు ఏ ఎందుకు చంపకూడదు రాణి సారంగ కథ వినలేదా శత్రువులు చుట్టుముట్టినప్పుడు భర్తను ఎలా రక్షించుకోవాలో తెలియక అతన్ని పొడిచివేసింది అన్నాడు నేను అంతటి దాన్ని కాను కానీ రేపు ఉదయం కేశవరావు అంకుల్ టాక్సీ తెస్తారు నాకు మళ్ళీ చెప్పే అవకాశం ఉంటుందో లేదో ఒకసారి వెళ్ళి హరికృష్ణ గారి ఫీజు చెల్లించొస్తాను అన్నది లేస్తూ ఇంత రాత్రి ఒంటరిగా వెళ్తావా మరేమీ పర్వాలేదు ఆ రాత్రి నాయనమ్మను రక్షించుకోవడానికి ఒంటరిగా వెళ్ళాను ఈరోజు మీ ఆశీస్సులు మీరిచ్చిన ధైర్యం నావెంటున్నాయి అన్నది రూప అతనికి ఎందుకో ఆరాటంగా ఉంది మరేమీ పర్వాలేదు వంగి అతని పెదవులపై గాఢంగా చుంబించింది తలుపు చేరవేసి వెళ్ళిపోయింది అతను కళ్ళు మూసుకుని తాము షామీర్పేటలో గడపబోయే జీవితం గురించి కలలు కంటున్నాడు దొరా అతను కళ్ళు విప్పాడు ఎదురుగా వణికిపోతూ కమలి నిలబడింది అతను ముఖం చిట్లించాడు దొరా ఇల్లు కాలుతుంది అంతా అయిపోయిందయ్యా అన్నది ఒగరుస్తూ లేచి నిఠారుగా కూర్చున్నాడు ఏమిటే ఏం జరిగింది ముఖం చిట్లించాడు తుఫాన్ తాకిడికి అల్లాడే ఆకులా ఉంది తను ఎలా చెప్పాలో తెలియలేదు దొరా మీ దగ్గర పనిచేసినప్పుడు వాళ్ళు ఆడమంటే అబద్దాలు ఆడాను ఇప్పుడు నిజమే చెప్తున్నా నీ కాలు మొక్కతా అన్నది ఏడుస్తూ అసలు సంగతి ఏమిటో చెప్పందే అన్నాడు విసుగ్గా అమ్మ ఏం చెప్పలేదే అయ్యా నీకు ఆపరేషన్ చేసిన ఫీజు కింద ఆ డాక్టరు అదే ఆరి కిట్టయ్యే అమ్మను ఒక రేత్రి తనకాడ ఉండమన్నాడు అన్నది రాయలు అదిరిపడ్డాడు ఏమిటి హరి చదువు సంస్కారం ఏమైంది తనకు ఆపరేషన్ చేయటానికి రూపను కోరాడా నిజమయ్యా ఆ జగమయ్య కూడా ఏవేవో అంటున్నారు అమ్మ అన్న మాట ఒప్పుకుందట అంది రాయలు కళ్ల ముందు తెర తొలగిపోయింది ఏమండి నా వల్ల ఎలాంటి పొరపాటు జరిగినా క్షమిస్తారా నన్ను చంపిన ఏదో కారణం ఉందనుకుంటాను తమ సంభాషణ గుర్తుకు వచ్చింది ఆమె అలంకారం గుర్తుకు వచ్చింది అతను అదిరిపడినట్లుగా లేచాడు రూపా రూపా అంటూ అతని హృదయం ఆక్రోశించింది ఆ రాత్రి అక్కడ గడిపినాక ఆ రూపమ్మ బతకదయ్యా బతకదు అన్నది రాయలకు మతిపోయింది చెప్పులేసుకుని బయలుదేరాడు అప్పుడే మిసెస్ సైమన్ వస్తుంది వాట్ ఎక్కడికి మా రూపకు ప్రమాదంగా ఉందంట డాక్టర్ గారు ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండానే చరచరా వెళ్ళిపోయాడు ఓ గాడ్ ఆమె కంగారుగా మేల్ నర్సును పిలవడం వినిపించింది రాయలు బంగాళాలో అడుగు పెట్టేసరికే అప్పుడే ట్యాక్సీలో నుండి శర్మిష్ట దిగింది బావా అక్కకెలా ఉంది కంగారుగా అడిగింది రాయలు ఒకసారి తలెత్తి ఆమె వంక చూశాడు అక్కకు చాలా ప్రమాదంగా ఉంది అని వెంకన్న టెలిగ్రామ్ ఇచ్చాడు అన్నది ట్యాక్సీ కిరాయి ఇవ్వకుండానే అతను కిరాయి అడిగాడు ఉండు అక్కను చూసొచ్చి ప్రమాదం ఉంటే ఎదే ట్యాక్సీలో హైదరాబాద్ వెళ్ళాలి అన్నది రాయలు మారు మాట లేక నిల్చున్నాడు శర్మిష్ట ఇంట్లోకి వెడితే ఆమెను అనుసరించాడు తలుపు తీసిన వెంకన్న అయోమయంగా చూసిన అతని గాజు కళ్ళల్లోకి ప్రాణం వచ్చింది అక్క అక్కకెలా ఉంది ఆదుర్దాగా అడిగింది అతను జవాబుగా మేడవైపు చూపించాడు ఇద్దరు మేడెక్కారు తలుపులో రాళ్ళలా చెరోవైపు నిలబడిపోయారు లంగా బాడీతోనే మంచం మీద చివరిన కూర్చుంది రూప కాస్త దూరంలో నిలబడ్డ హరికృష్ణ ఆశ్చర్యంగా వింతగా చూస్తున్నాడు అతను భయపడుతున్నట్లు వణుకుతున్నాడు మూడు దాటి నాలుగో నెల వచ్చిందేమో తెల్లని పొట్ట కనిపించింది కాస్త ఎత్తుగా రూప అందం కళ్ళు చెదరగొడుతుంది ఏం హరి ఆలోచిస్తున్నావే నువ్వు కోరినట్లే వచ్చానుగా పట్టు చీరలో పవిత్రంగా కనిపిస్తున్నాను అన్నావు మధురంగా నవ్వింది రూప అతని కంఠం వడికింది మా వారికి తెలిస్తే ఏమైనా అంటారు అన మరేమీ పర్వాలేదు నీపై ఏగవాలదోని హామీ ఇస్తున్నాను ఒక్కసారి నీ కోరిక తీరితే పగతీరుతుందేమో మా ఆయన సంగతి నీకు తెలియదేమో మనసుకి మాలిన్యం అంటకూడదు అంటారు అరగంట నుండి ఇంతగా కవ్విస్తుంటే అలా నిలబడిపోయావే పూర్తిగా నా నగ్న సౌందర్యం తిలకించాలి అనా చూడు హరి తనకు కావాల్సిన అందాలు తను పొందితేనే అందం అన్నది మృదువుగా కవ్వింపుగా రూపా రూపా నేను అతని మాట పూర్తి కాకముందే రూప లేచి నిలబడింది ఓకే హరి నువ్వు సిగ్గుపడుతున్నావు ఆమె చేతులు వెనక్కిపోయాయి రూపా రూపాదేవి నో నో నువ్వే గెలిచావు రూపా ఒక్క అంగలో రూప దగ్గరకు వెళ్లి ఆమె కాళ్ళు పట్టుకుని మోకాళ్లపై తలదాచుకున్నాడు రూప నువ్వు మండే అగ్నివి ప్లీజ్ కప్పుకో అన్నాడు గాద్గదికంగా ఆమె నవ్వింది చిన్నపిల్లాడు మారం చేసి అడగకూడంది అడిగి తీసుకో అంటే సిగ్గుపడతాడు ఆ కుర్రాన్ని చూసి నవ్వినట్లుగా నవ్వింది అతని తలలో వేళ్ళు దూర్చి జుట్టు నిమిరింది హరి లే అంది ఆర్తిగా నన్ను నన్ను క్షమించమని అడగను నాకు ముఖం లేదు కానీ ఒక మాట అంటే నా తృప్తి తృప్తిపడేదేమో అన్నాడు బొంగురు కంఠంతో నా భర్త దుర్మార్గుడు నిన్ను పోగొట్టుకున్నాను అని అవన అతన్ని దూరంగా జరిపి బ్లౌజ్ వేసుకుంది అతని తల సిగ్గుభారానికి వంగిపోతున్నట్లుగా తల వంచాడు ఆమె చీర కూడా కట్టుకుంది హరి మనిషి ఎన్నో అనుకుంటాడు అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే జీవితం ఏముంది నిజమే నా వివాహం విషయం నీతో చెప్పాల్సింది కానీ నా జయం ఒక్కటే నీ చదువు పాడు కావద్దు నీ చదువు వల్ల ఈ ఊరికి ఉపయోగం ఉంది అనే ఆలోచించాను అన్నది పమిట సర్దుకుని రూపా రూపా నువ్వు నిజంగా నిజంగా టైగర్ ఇంద్రమ్మ మనవరాలివి అన్నాడు లేచి కిటికీ దగ్గర నిలబడుతూ మనవరాలనో మరేమో కానీ అతి చిన్న వయసులో నాయనమ్మ కష్టాలు చూసిన నేను ఆత్మస్థైర్యం ఏర్పరచుకున్నాను అన్నది రూపా నాదో చిన్న రిక్వెస్ట్ ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండిపోని ప్లీజ్ రూపా అన్నాడు ఆందోళనగా ఊరందరికీ తెలియటం నాకు ఇష్టం లేదు కానీ తెలియవలసిన ఇద్దరికీ తెలియాలి అన్నది దృఢంగా యు మీన్ రాయల్ గారికి శర్మిష్టక నో వద్దు రూపా నేను నటించాను అబద్ధాలు చెప్పాను అన్నీ వేదమని నమ్మిందా అమ్ అమాయకురాలు మీకు ప్రేమించడమే తెలుసు అన్నాడు ఆందోళనగా క్షమించడము తెలుసు హరి నువ్వు పనిగట్టుకుని చెప్పనక్కర్లేదు అటు చూడు అని పరిగెత్తినట్లే వెళ్ళింది రూప మీకు ఆపరేషన్ అయ్యి వారం రోజులు కాలేదు ఇంకా బలం కూడా రాలేదు ఎందుకు వచ్చారు రూప రాయల్ని పట్టుకుంది వాళ్ళు వచ్చారా అస్పష్టంగా గుడిగాడు హరికృష్ణ రూప భర్తను బలవంతంగా నడిపించుకొచ్చి మంచంపై పడుకోబెట్టింది హరికృష్ణ ముఖం చూడలేనట్లు కిటికీలో నుండి బయటకు చూస్తున్నాడు అప్పుడే వెంకన్న మిస్సెస్ సైమన్ వచ్చారు వాట్ ఏమైంది రూపాదేవి మిస్సెస్ సైమన్ అడిగింది నథింగ్ వీళ్ళు ఊరికినే కంగారు పడ్డారే అన్నది శర్మిష్టను పిలిచి పరిచయం చేసింది షీఈ్ మై సిస్టర్ శర్మిష్ట డాక్టర్ హరికృష్ణ గారి భార్య గ్లాడ్ టు మీట్ యు మీరు మెడిసిన్ చదువుతున్నారు అనుకుంటాను అన్నది నవ్వుతూ ఫైనల్ ఇయర్ అన్నది శర్మిష్ట అక్క నిగ్రహానికి మారని ఆమె ముకవలికల్ని చూసి ఆశ్చర్యపోయింది తను ఎందుకు అలా ఉండలేదు మరో ఐదు నిమిషాలుండి మిసెస్ సైమన్ వెళ్ళిపోయింది శర్మిష్ట తుఫానులా వచ్చి అక్కను వాటేసుకుంది అక్క నన్ను నువ్వు మాటలు రానట్టు వెక్కి వెక్కి ఏడ్చింది శర్మి చెల్లెలి తలని మురుతూ ఉండిపోయింది రూపా కొంచెం హార్లిక్స్ కావాలి ఆ వాతావరణం తేలిక చేయాలి అని అడిగాడు రాయలు నేను తెస్తాను అంటూ పరిగెత్తాడు వెంకన్న శర్మి మీ ఆయన అలిగాడే మాటిమాటికి ఏడుస్తూ మనల్ని మనమే చులకన చేసుకుంటున్నాము చచా నువ్వేం డాక్టర్వే రూప హాస్యంగా అంది మెల్లగా శర్మిష్ట వెళ్ళి భర్త వెనుక నిలబడింది ఇంకా కోపం ఎందుకండి అక్క మీద కోపం తీరింది అనుకుంటాను శర్మిష్ట ఇటు తిరిగి చేతులు పట్టుకున్నాడు క్షమించను అనడానికి వీలు లేకుండా అక్క మా తరపున క్షమించేస్తానోనే హామీ ఇచ్చిందాయే రండి కిందకి వెళ్దాం బావగారికి విశ్రాంతి కావాలి అన్నది అతను అపనమ్మకంగా చూశాడు రండి మిమ్మల్ని నేను ఏమి అనను మిమ్మల్ని ప్రేమించాను గనక మీరు ఏం చేసినా క్షమించాలి రండి అన్నది శర్మి తప్పుగా అంటున్నావే ఏమండి అలా అనకండి అంటూ అతని పాదాలు పట్టుకోవాలి అన్నది రూపగలగలా నవ్వుతూ హరికృష్ణ గంభీరంగా అటు తిరిగి కిటికీ దగ్గర నిలబడ్డాడు శర్మి నావి కొన్ని షరతులున్నాయి వాటిని అంగీకరిస్తేనే ఉంటాను అన్నాడు ఇంకా ఏమున్నాయి అన్నీ మనకే వదిలింది మీరు కోరితే తన శీలం శర్మి రూప హెచ్చరించింది మీ అక్కయ్య ఈ బంగ్లాలోనే ఉండి బడిని అభివృద్ధి చేయాలి చీకటి పారద్రోలే ఆ విద్య విద్యాదానం అందరికీ చేయాలి ఓహో అన్నది శర్మిష్ట ఇంత చిన్న ఊళ్ళో రెండు ఆసుపత్రులు అనవసరం మిస్ సైమ్ మిస్టర్ సైమన్తో చెప్పి నాకు నీకు అక్కడే ఉద్యోగాలు వచ్చేలా చేయాలి అన్నాడు ఇంకా వెటకారంగా అడిగింది శర్మిష్ట ఇంకా ఏవైనా గుర్తుకు వస్తే తర్వాత చెబుదాం ఆ మన వ్యవసాయం అంతా గారే చూడాలి ఆయన ఈ ఆస్తికి సగం వారసుడు అంతా నానెత్తిన కొడితే ఎలా అన్నాడు ఇదిగో డాక్టర్ గారు వారేమి మరబొమ్మలు గారు మనం ఆడించినట్లుగా ఆడడానికి మీకు ఇష్టమైతే రండి లేకపోతే మానేయండి శర్మిష్ట చరచరా వెళ్ళిపోయింది హరి ఎప్పటికే మనము మాట నిలకడలేని వారమయ్యాము ఒకరోజు ఇక్కడ ఒకరోజు అక్కడ అంటూ తిప్పావు నీ ఆస్పత్రి నీకుంది అని చుట్టూ పల్లెటూరి జనం బండ్లు కట్టుకుని రావడం నేను ఎరగంది కాదు అన్నది రూప వద్దు రూప సారీ వదిన నేను ఇన్నాళ్ళు చేయలేని పొరపాటు చేశాను అందరినీ అలక్ష్యం చేశాను దానికి సిగ్గుగా ఉంది అన్నాడు చురుగ్గా రూప ఏమి తోచినట్లు రాయల చూసింది చూసింది హరి ఆస్పత్రి విషయంలో మాకంటే మీకు బాగా తెలుసు అది మీ ఇష్ట ప్రకారమే కానీ రూప బడి నడపడం ఇష్టమే ఇకపోతే కలిసి ఉండడం విషయంలో నాకు అభ్యంతరం ఉంది రాయల్ గారు దెబ్బతిన్నట్లు చూశాడు హరి అవును హరి నువ్వు అన్న అని పిలవకపోయినా అన్నలాంటి వాడిని దూరంగా ఉండి ప్రేమగా ఉందాం అన్నాడు ఓకే ఓకే మీ ఇష్టం అతను వచ్చి మెల్లగా ఇద్దరికి నమస్కరించి వెళ్ళిపోయాడు రాయలు మాటలు కరువైనట్లు విప్పారంత కళ్ళతో రూపను చూస్తున్నాడు నూటికి పది మంది యువకులు పల్లెల పట్ల శ్రద్ధ చూపితే ఇదో భూతల స్వర్గం అవుతుందండి అంతా కృత్రిమత్వానికి అలవాటు పడ్డ మన జనం పట్నాలలో చాలీ చాలని ఇళ్ళు అంతకంటే చాలని గాలిలో బ్రతుకుదాం అనుకుంటారు అన్నది తలుపులు వేసొస్తు రాయలు ఇంకా అలాగే చూస్తున్నాడు అయినా ఈ పట్నాలలో మోజులకు అలవాటు పడి అని అంటారు ఇంకా ఎక్కడుందండి మోజు బిందెడు నీళ్లకి ఒక గంట కొళాయి దగ్గర కాలిపై తపస్సు చేయాలి సినిమా నెలకోసారి చూస్తారేమో అదే ఒలుకు పలుకు లేకుండా చూస్తున్నారు అన్నది దగ్గరగా వచ్చి అతని ఇంకా అలాగే చూస్తున్నాడు ఏమిటండి అలా చూస్తారే మీ రూపని అన్నది తమాషాగా అతని ముందు తన ముఖం పెడుతూ కాదు నిన్న అలా పిలవను అన్నాడు స్వప్నం నుండి బయటకు వచ్చి ఏదో చూడాలి అని తప్పించిపోతున్నవాడిలా ఎలా పిలుస్తారు ఏ మొద్దు అంటారా అనండి నాకది ఎంతో మధురంగా ఆత్మీయంగా ఉంటుంది అన్నది అతను ఆమెను రెండు చేతుల దగ్గరకు తీసుకుని విలువైన వస్తువులా పదిలంగా గుండెలు కదుముకున్నాడు రూపవి కాదు అపురూపవి అందరికీ అందని అమృతమూర్తివి నాకు అపురూపంగా దొరికిన వరానివి అన్నాడు ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ స్పష్టంగా అపురూప అస్పష్టంగా గుణిగింది అవును నాకు కాదు కాదు అందరికీ అపురూపనే నేను మాత్రం నోరారా మనసు నిండుగా అని పిలుస్తాను అన్నాడు ఎందుకో అతని కళ్ళు మాటుమాటికి చెమ్మగిల్లుతున్నాయి ఆమెకు తెలుసు అతని ఆవేదన హరి మరో విధంగా ప్రవర్తిస్తే తనేం చేసేది అని అతను బాధపడుతున్నాడు తనకు తెలుసు హరి మరో విధంగా ప్రవర్తించడు అని ఆ విషయం భర్తకు చెప్పడం అనుచితం అన్నట్లు మౌనంగా అతని గుండెలపై తలవాల్చింది అతను లైట్ ఆర్పాడు ఆ నిశ్శబ్ద సమయం మందమైన కాంతిలో ప్రతి అణువు అపురూప అపురూప అంటున్నట్లు అనుభూతి చెందుతూ కళ్ళు మూసుకుంది అతడు మౌనంగా ఆమె వీపు నిమురుతున్నాడు నిశ్చింతకు నిర్వచనం శాంతి సౌఖ్యాలకు భాష్యం అన్నట్లున్నారిద్దరు లారీ యాక్సిడెంట్లో కాలు విరిగిన జగదీష్ను ఆసుపత్రిలో చేర్చారు అని చెప్పడానికి వచ్చిన వెంకన్న వారు ఏకాంతం భంగం చేయలేక వెళ్ళిపోయాడు అయిపోయిందండి అపురూప నవలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ